వైఎస్ఆర్సీపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీద తెలంగాణలో ఏర్పాటైన పార్టీ ఈ పార్టీని వైఎస్ఆర్ కుమార్తె శర్మిల ఏర్పాటు చేశారు తెలంగాణలో రాజన్న రాజ్యం అంటూ ఆమె ప్రారంభించిన ఈ పార్టీ పరిస్థితి చూస్తుంటే ప్రస్తుతం దయనీయంగా మారింది పార్టీ ఆవిర్భావం నుంచి కూడా శర్మిల రాజకీయ లక్ష్యం ఏమిటి అన్న అనుమానాలు బలంగానే వ్యక్తమవుతూ వచ్చాయి అయితే ఆమె వాటిని వేటిని కూడా పట్టించుకోకుండా తన మానాన తాను నడిచారు ఏళ్ల తరబడి ఆమె రాష్ట్రంలో సాగించిన నడక చేపట్టిన దీక్షలతో ఏదో మేరకు జనం దృష్టిని ఆకర్షించగలిగారు అన్నిటికీ మించి రాష్ట్రంలో అధికార పార్టీ బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆయన కుటుంబ సభ్యులపై శర్మిల విమర్శల బాణాలు కురిపించారు ఆమె ఎవరు వదిలిన బాణం ఏ లక్ష్యంతో గురిపెట్టిన బాణం అన్న ప్రశ్నలను అధిగమించి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీదైన కాంగ్రెస్ బీజేపీల కంటే ఎక్కువగానే కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసి విమర్శలు కురిపించారు దాంతో శర్మిల పార్టీకి ప్రజల్లో గుర్తింపు వచ్చింది ఆ గుర్తింపు ఎన్నికల్లో విజయం సాధించి పెట్టేంత ఎక్కువగా లేకపోయినా శర్మిల మాత్రం తెలంగాణ రాజకీయాల్లో తన ఉనికిని బలంగానే చాటుకున్నారు విజయం సంగతి ఎలా ఉన్నా ఆమె పార్టీ ఖచ్చితంగా కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేస్తుందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు అయితే ఆ గుర్తింపును ఆ బలాన్ని శర్మిల చేజేతులా చేజార్చుకున్నారు ఎంత కష్టపడినా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా వారం వారం దీక్షలు చేసినా తెలంగాణలో అధికారం చేపట్టే అవకాశం లేదన్న నిర్ధారణకు వచ్చిన అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీ వైపు దృష్టి సారించారు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార విజయం తర్వాత తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అన్న అంచనాతో శర్మిల ఆ పార్టీ వైపు అడుగులు వేశారు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా ఏపీ సీఎం స్వయాన తనకు అన్నయ్యన జగన్ తో ఉన్న ఆస్తి తగాదాల సెటిల్మెంట్ తో పాటు తన రాజకీయ భవిష్యత్తుకు కూడా డోకా లేకుండా ఉండేలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు తన తండ్రి వైఎస్ కు ఆత్మగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు అలాగే వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ల ద్వారా కాంగ్రెస్ అధిష్టానానికి టచ్ లోకి వెళ్లారు వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ప్రతిపాదన పెట్టారు హైకమాండ్ కూడా సానుకూలంగానే స్పందించింది అయితే వైఎస్ వారసురాలిగా షర్మిలకు తెలంగాణ రాజకీయాలతో సంబంధం ఏమిటి అంటూ తెలంగాణ కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే ఒక అడుగు ముందుకేసి తెలంగాణలో షర్మిల అవసరం లేదు అని కొండ బద్దలు కొట్టేశారు ఆమె ఏపీలో రాజకీయాలు చేస్తే బాగుంటుంది అని అధిష్టానానికి తెగేసి చెప్పారు దీంతో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ లోకి విలీనం కావడం ఆగిపోయింది అయితే ఆ క్రమంలో తెలంగాణలో వైఎస్ఆర్సీపీ ప్రతిష్ట కూడా పాతాళానికే పడిపోయింది కాంగ్రెస్ మొండి చేయి చూపడంతో ఆమె ప్రతిష్టకు పోయి వైఎస్ఆర్సీపీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తుందని అది కూడా మొత్తం 119 స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెడతానని షర్మిల ప్రకటించేశారు అక్కడే ఆమె తప్పులో కాలేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ప్రతిపాదించిన క్షణం నుంచే ఆమె వెనక అప్పటి వరకు నడిచిన వారు షర్మిల నాయకత్వంపై విశ్వాసం కోల్పోయారు దీంతో ఆమె 119 స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెడతామని ప్రకటించే నాటికి పార్టీ తరఫున నిలబడేందుకు అభ్యర్థులే కరువయ్యారు పాలేరుతో పాటు మరో స్థానం నుంచి షర్మిల నిలబడతారు ఇది ఖాయమే అలాగే మరో రెండు స్థానాల నుంచి అభ్యర్థులుగా ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ తల్లి విజయమ్మ నిలబడిన మిగిలిన 115 నియోజకవర్గాల్లో నిలబడేందుకు అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి దరఖాస్తు చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చినా ఎవ్వరు ముందుకు రాలేదంటున్నారు ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలుపుతాము అంటూ ఆమె చేసిన ప్రకటనను నెటిజన్లు హేళన చేస్తున్నారు ఎవరికోసమో ఎవరు వదిలిన బాణంగా రాజకీయ ప్రవేశం చేసిన షర్మిల ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు